వర్షాకాలం వస్తుందంటే హైదరాబాద్ ముంపు ప్రాంతాల వాసులు ఉలిక్కి పడుతున్నారు. నాలాలపై సరైన రిటైనింగ్ వాల్స్ లేక అధికారుల తీరుతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, వానాకాలం వచ్చిందంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గతంలో చూసాము, గత ఏడాది అంతకన్నా మించి చూసాము. అయితే ప్రధానంగా వరదలకు ప్రధాన కారణమవుతున్నటువంటి కాలువలు ఏవైతున్నాయో వాటిని రిటైనింగ్ వాల్స్ కడతామని గతంలోనే చాలా సందర్భాలు కూడా ప్రభుత్వం కానీ జిహెచ్ఎంస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోశాల సమీపంలో ఉన్నటువంటి ఈ కాల్వ ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి ఉన్నటువంటి ఫ్లో ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కాలనీ సంబంధించినటువంటి గోశాల సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఇళ్ళ మీద నుంచి కూడా వెళ్తుంది. ప్రతి ఏడాది కూడా లాగానే ఈసారి కూడా గత ఏడాది కూడా ఇక్కడ ఈ ఇంత హైట్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కడతామని కానీ లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇలా జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే గత జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అధికారులు చెప్పినప్పుడు, రాజకీయ నాయకులు చెప్పినప్పుడు కూడా ఇదే మాట పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇక్కడ కూడా వీళ్ళకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ కాలువకు సమీపంలోనే ఉన్నటువంటి కొంతమంది అడుగుదాం. అమ్మా, ఏంటిది ఇది వర్షాకాలం వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అధికారులు వచ్చారా? ఈ వచ్చి ఏం మాట్లాడారు? అధికారులు వచ్చి మాకేం చెప్పలేరు. ఇది ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాకేం చెప్పలేరు. అట్లా అక్కడిదాకా కూడా ఆపేసిండ్రు. అట్లా అట్లకెళ్ళి క్రాస్ నింపుకోమని చెప్తున్నాం. మా ఇండ్లకు దెబ్బ తీయద్దు, మా ఇండ్లు ప్రాబ్లం మాకు. మేము ఎక్కడ పోవాలి? ఇండ్లు తీసేస్తే మాకు డబల్ రూములు అంటున్నారు, అవి కూలిపోతూనే ఉన్నాయి. మాకు అవసరం లేదు. మాకు పక్క నుంచి బేస్మెంట్ ఉన్నదా, బేస్మెంట్ పొంటి కట్టండి కూడా. అంటే లాస్ట్ వరదలు వచ్చిన సమయంలో ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ అయితే రాలేవు నీళ్లు, మాకు పైకి ఎక్కలేవు, కింది నుండి పోయినాయి. మాకు ఇక్కడ ఎడమి ఎక్కువ ఉంది. ఇంకా ఎడలం చేసి దాని మీద చెత్తేసి దాని మీద కాలు ఎవరి గురించి పెడతారు? కాలు అవసరం లేదు మాకు. మా బేస్మెంట్ పొంటే కట్టాలి కథమంతే. అంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడ మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి? డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు, ఏ డబల్ బెడ్రూమ్లు అవసరం లేదు. మాకు ఉన్న జాగ మాకు ఉండాలి. మా పిల్లలు పుట్టి మా పిల్లలు పెరిగింది ఇక్కడ. మేము ఎక్కడ పోవాలి? బయట కాని దేశం దేశం కాలు అట్టుంది కదా, అది అట్లా పోవాలి. కాలు గోడ గోడ మొత్తం ఇట్లా ఇట్లా రావద్దు. మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు అధికారులు వాళ్ళు ఎందరో వచ్చి నిన్న చూస్తే చెప్తున్నారు. ఎవరేం అడగలేదు నాయన మమ్మల్ని, ఎవరేం అడగలేదు మమ్మల్ని. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మేనర్ ఉంది కదా, అది బేస్మెంట్ ఉంది కదా, బేస్మెంట్ పాకపోతే ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి. గుడి పోవద్దు, మాకు ఇది పోవద్దు. వచ్చి కాల్చిన కానీ ఎవరేం చేయలేము మాకు, ఎవరేం చేయలేము మాకు. వచ్చి కాల్చిండ్రు, ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఎవరొచ్చేం చేయలేదు, ఎవరొచ్చేం చేయలేదు మాకు. మరి ఇప్పుడు రేపు రేపు వర్షాలు పడి మళ్ళీ లాస్ట్ టైం లాగా వరదలు వచ్చి అంతకు మించి ఒకవేళ వస్తే పరిస్థితి ఎట్లా? ఇక వస్తే పరిస్థితి అంటే ఇప్పటిదాకా అయితే రాలేదు మాకు, ఇప్పటివరకు మాకు రాలేదు. అంటే ఉన్న హైట్ అయితే సరిపోద్ది అంటారు? ఇదే చాలు మాకు, ఈ హైట్ చాలు. కానీ ఇది మాత్రం గోడ మాత్రం లేవటాలి అట్లా. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైట్ ఏదైతే ఉందో అది సరిపోతుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి వరద వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో కావచ్చు మిగతా ప్రాంతాల్లో సాంకేతికంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? నిజంగానే వీళ్ళని బయటికి పంపించి ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఇలాగే ఉంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టి ఇంతటితో ఈ ఇష్యూని క్లోజ్ చేస్తారనేది మాత్రం చూడాలి. కెమెరా పర్సన్ వినోద్ కుమార్తో బ్రహ్మాజీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.